వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ముగియనున్న చివరి దశ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 3 గంటలకు 49.68% పోలింగ్ నమోదు. ఎగ్జిట్ పోల్స్పై సర్వత్రా ఉత్కంఠ. ఎవరికి వారే విజయం అంటూ అంచనాలు. మరి కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం. జూన్ 4 కౌంటింగ్పై కీలక చర్చ. కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని ధ్యానం. 45 గంటల పాటు ధ్యానం చేస్తున్న మోదీ. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత. 10,000 మంది సిబ్బంది పాల్గొంటారన్న వికాస్ రాజ్. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మరికొద్ది నిమిషాల్లో ఆఖరి దశ పోలింగ్ ముగియనుంది. క్షణక్షణం టెన్షన్. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. జూన్ 4 ఫలితాలు వెలువనడంతో నరాల తెగే ఉత్కంఠ మధ్య అభ్యర్థులు క్షణాలను, నిమిషాలను, గంటలను ఒక్కో యుగంలా గడుపుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగియడంతో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువనున్నాయి. దీంతో ఇప్పుడు మరో టెన్షన్ ఆయా పార్టీలను, క్యాండిడేట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తిరుపతి జిల్లా రేణుగుంటలో ప్రమాదం చోటు చేసుకుంది. ఏర్పుడు సీఎంఆర్ఓ ఏకో అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది. ఘటనలో 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వెంటనే వీరిని రేణుగుంట బాలాజీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో 25 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు ఆగలేదు. కౌంటింగ్ సమీపిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. యనకొత్తపల్లి గ్రామంలో మధ్యమత్తులో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగారు. దాడిలో టీడీపీ కార్యకర్త జయశంకర్కు తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నోడు పవన్ నర్సింహుడు ఎర్రుడు ఇంకా వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు అంతా ఎక్కువ వచ్చినారు సార్. మొత్తం అది మాత్రం అడ్రస్ మాత్రం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం సాయంత్రం రెండు పూటల ఘనంగా వేడుకలకు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 9:30 గన్పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సదనలో అమరైన వారికి నివాళులర్పిస్తారు. ఉదయం 10:00 పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పెరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ మాట్లాడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ క్యాండిడేట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. And a beautiful salute. You can see. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీగా ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వెర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమం వేడుకలు నిర్వహిస్తారు.
సీఎస్ జవహర్పై టీడీపీ నేత వల్లరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. అధికార మండలితో పేదల భూములను కొట్టివేసేందుకు కుట్ర జరుగుతుందని తెలిపారు. దాదాపు 2,000 కోట్ల విలువ చేసే పేదల భూములను సీఎస్ అయిన కుమారుడు వారి బినామీలు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన జనసేన నేత మూర్తి యాదవ్ను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. భూదంద ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్పై రాష్ట్ర గవర్నర్ వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇది ఎక్కడ, వీళ్ళందరికీ సమాధానం? ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ సార్, పెద్ద సార్, వారు ఫింగర్స్ అన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా సార్? పైగా వాడిని బెదిరిస్తారా? నేనేద పరువు నష్టం దాబాయిస్తా, అదే వేస్తా, ఇదే వేస్తా అని నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అతని ప్రాణాలు కాపాడండి, అతనికి వెంటనే రక్షణ ఇవ్వాలా? ఇదొక పెద్ద గ్యాంగ్, ఇదొక పెద్ద కాన్స్పిరసీ. ఈ సాలెగూడులో అతను చిక్కుకొని ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటున్నాడు. ఆ సాక్ష్యాలు ఇంకా ఎంక్వైరీ చేస్తే బయట పెడతా అన్నాడు. దీనికి మీరు ఎందుకు చేస్తాను? చెప్పబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకంటారు మీరు? చూపించబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకంటారు సార్? పెద్ద సార్ గారు మీరు అంటే మీ దగ్గర ఏదో లొసుకున్నట్టు లెక్క, మీ దగ్గర ఏదో ఉన్నట్టు లెక్క, బురద మీ శరీరానికి అంటినట్టు లెక్క సమాధానం మీరే చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసింది మీరే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ. టీడీపీ అధినేత చంద్రబాబు నల్లధనాన్ని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు 10 రోజుల విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అసలు ఏ దేశానికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం జగన్ లండన్కు వెళ్లి వచ్చే సమాచారం పక్కాగా చెబుతున్నారన్నారు. దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏది సిమ్ పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరన్నా, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అదే మేము ఉన్నాం. మా లీడర్ ఉన్నాడు దమ్ముగా, ధీర్గా, మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు. ఫలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, ఫలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రాయ భయం? ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. ఎందుకు ఇంత దాపరికం, ఎందుకు ఇంత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పర్యాటక గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవానికి సోనియాగాంధీని ఆహ్వానించామని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ చిహ్నాన్ని అందరి కోరిక మేరకు రూపొందించామని, దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించామని చెప్పారు. మారినటువంటి పరిస్థితుల్లో మార్పు కోరుకొని ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను, ప్రజల పాలన తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి. అందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణకు ఒక గీతం ఉండాలని, ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో, అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఒక ఆలోచన తీసుకోపోయే విధంగా మరి రేపటి ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సరే, రాజకీయంగా ఇది విమర్శలకు వేదిక కాదు,
అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి, అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు అర్పించారో వాళ్ళు కూడా అందరిలాగా భక్తి ఇవ్వాలి. కానీ మా వచ్చిన తెలంగాణ, మా చావుల ద్వారా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ గొప్ప తెలంగాణగా ఏర్పడాలనేది మా యొక్క ఆకాంక్ష. గత నాయకుల మాటలు చెప్పాలంటే ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం, ప్రపంచమే గర్వించదగ్గ ఉద్యమం. అంటే పరిపాలన కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆ అమరవీరుడు ఆకాంక్షించు. దానికి భిన్నంగా పరిపాలన జరిగింది కాబట్టి ప్రజాపాలన పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలి, ఒక గొప్ప పారదర్శకమైనటువంటి పరిపాలన అవ్వాలి, అమరవీరుల ఆకాంక్ష నెరవేరేలాగా ఉండాలని చెప్పి ఆలోచిస్తుంటే ప్రజలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు వస్తారని ఆశాభావం ఉంది. ఎందుకంటే చాలా కించపరిచే మాటలు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ కోరాలని లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారన్నారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదన్నారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దాన్ని రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్, కేటీఆర్లను ఎమ్మెల్యే పదవులకు అనర్హులన్నారు. కేసీఆర్, కేటీఆర్లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్కు లేఖ రాయాలని లేఖలో తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడానికి స్వాగతిస్తున్నామని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. చిహ్నంలో చార్మినార్ను తొలగించే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. ముస్లిం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లు చాలా ఉన్నాయని, బీజేపీ అధికారంలోనికి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామని తెలిపారు. చార్మినార్ను లోగో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాకతీయ తోరణం లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమన్నారు. కాకతీయ తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్లు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం. మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్ లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికి పడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకుని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. హైదరాబాద్లో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు జరగనుందని, 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉందని తెలిపారు. అలాగే ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్ ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినవి, 7 సెకండ్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1
కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్ కు సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్ లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ కానీ అంటే మనకు మొత్తం 3-tier సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. లోపల వస్తున్న ఎన్నికల సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టులో చొక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని అలాగే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఆయన వేసిన 2 పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. బెయిల్ విచారణ జూన్7కి రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ రేపు తిహార్ జైల్లో సరెండర్ కానున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.